చంద్రగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. అధినేతకు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కేంద్ర కార్యాలయానికి వచ్చారు చంద్రబాబు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. దాదాపు 2 గంటల పాటు టీడీపీ ఆఫీస్లోనే చంద్రబాబు ఉండబోతున్నారు. సీఎంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు క్యూ కట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అధినేతకు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి చంద్రబాబు కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. సో చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. దాదాపు 2 గంటల పాటు ఇప్పుడు చంద్రబాబు టీడీపీ ఆఫీస్లోనే ఉండబోతున్నారు. అక్కడికి వచ్చిన నేతలతో చర్చించబోతున్నారు. మరోవైపు సీఎంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు క్యూ కట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు. భారీగా కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒకవైపు టీడీపీ కార్యాలయంలో ఆయనతో మాట్లాడేందుకు, ఆయనతో సెల్ఫీ దిగేందుకు, ఫోటోలు దిగేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు ఆ వికలాంగులు కూడా అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు స్వయంగా ఆయన వికలాంగులతో కూడా కాసేపు ముచ్చటించారు, మాటమంతి కలిపారు. అక్కడికి వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. అక్కడికి వచ్చిన వికలాంగులు, వికలాంగులతో పాటు వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. అయితే చంద్రబాబుకు వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకున్న సమస్యలు కూడా మాట్లాడారు. ఆయన కార్యాలయానికి వచ్చిన దగ్గర నుండి అక్కడికి చేరుకున్న ప్రజలు, అభిమానులతో ఆయన సెల్ఫీలు దిగుతూ, వాళ్ళతో మాటమంతి జరుపుతూ, ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఆయన కాసేపు గడిపారు. మరో 2 గంటల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు.